మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ గారిని కలుస్తం జరిగింది గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నరనరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తం జరిగింది ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో ఎలా అచ్చెన్నాయుడు గారు గానిండి కొల్లు రవీంద్ర గారు గానిండి అటు దూల్పాల్ నరేంద్ర గారు గానిండి ఏం తప్పు చేయపోయినా 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు జైలుకి ఎలా పంపించారు కూడా గవర్నర్ గారు చెప్తం జరిగింది అంతే కాకుండా తాడిపత్రిలో ఉన్న మాజీ శాసన సభ్యులు జేసి ప్రభాకర్ రెడ్డి గారిపైన ఎట్లా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారో ఆయనకు చెప్తం జరిగింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తం జరిగింది అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన సానుభూతి పరులపైన 60,000 కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తం జరిగింది నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు నాపైన గాని నాయకులపైన గాని వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారు కూడా చెప్తం జరిగింది ఇంకో పక్కన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిపైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు ఎలా జుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా 3000 కోట్ల అవినీతి అన్నారు దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టింది అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారు కూడా చెప్తాం జరిగింది ఇంకొక పక్కన ప్రజలపైన కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చేస్తున్నాడు కూడా చెప్తాం జరిగింది అమర్నాథ్ గౌడ్ ఘటన గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం శ్యామ్ కుమార్ దళిత కుర్రోడుపైన ఎలా వైకాపా నాయకులు ప్రవర్తించారో చెప్పాం మిస్బా 10వ తరగతి పాప మిస్బా బాగా చదువుతుంది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని చెప్పి మిస్బాకి టీసీ ఇచ్చి పంపిస్తే ఆ మిస్బా ఆత్మహత్య చేసి ముందల లేఖ రాసి వైకాపా నాయకుడే కారణం రాసి ఆత్మహత్య ఎలా చేసింది కూడా చేసుకుంది కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళాం ఇంకో పక్కన జుడిషియరీ పైన కూడా ఎలా ఈ ప్రభుత్వం గతంలో దాడులు చేసింది ఇప్పుడు కూడా దాడులు ఎలా చేస్తుందో వైకాపా నాయకులు కార్యకర్తలు ఎలాంటి దాడులు చేశారో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఎవరైతే పోరాడతారో వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళపైన ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారిపైన ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా గవర్నర్ గారిని ఈరోజు కోరుతాం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం ఇప్పుడు దక్షిణ భారతదేశం బీహార్గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని గవర్నర్ గారికి చెప్తం జరిగింది సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా అండి అంటే 17A అనేది చాలా స్పష్టంగా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో 2018లో సవరణ వచ్చింది అది మేము ముందల నుంచి చెప్తున్నాం పర్మిషన్ తీసుకోవాలని అది మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన వివరాలని తెప్పించుకుని మళ్ళీ స్పందిస్తానని చెప్పారు ఏం ప్రశ్నలు లేవా మీడియాకి
ఇంకా ఏ అంటే పాలిట్ బ్యూరో సభ్యులు కానీ సీనియర్ నాయకులు ఎవరిపైనైతే కేసులు లేదో వాళ్ళపైన కేసులు పెట్టబోతున్నారు అనేది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది మీకెందుకు ఆ డౌట్